Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందాజీకి సహాయం 25 కేజీ బియ్యం కానీ వాటితో పాటు రావచ్చుగా మనుషుల్ని చూసుకోవడంతో పాటు పశువులను కూడా బాగా చూసుకున్నారా మా వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టించే కార్యక్రమం ఖచ్చితంగా జయిస్తాం. ఎవరు కూడా హైరాణ పడాల్సిన పని లేదు. మనకు దేవుడి దయతో ఈరోజు ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ ఒకటి ఈరోజు మన గ్రామంలోనే మన కళ్ళ ముందరనే ఉంది. సచివాలయం వ్యవస్థ ఉంది, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది. వీళ్ళంతా కూడా మనకు ఎలా మంచి చేయాలి, ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఎలా మంచి చేయించాలి అని చెప్పి తపన తాపత్రయంతో మన పిల్లలే మన కోసం అందరూ కూడా పరిగెత్తూ పనిచేస్తా ఉన్న పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. కలెక్టర్ గారికి ముందే ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఈ స్థాయిలో కలెక్టర్ల దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి, ఈ స్థాయిలో సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్ల సిబ్బంది కానీ, ఆశా వర్కర్ల దగ్గర నుంచి అంగన్వాడీ దాకా ఈ స్థాయిలో ఏదైనా ఇంతకు ముందు అయితే ఎంతెంత నష్టం అన్నీ ఇవ్వాల్సిన నష్టపరిహారం రావాలో అవన్నీ కూడా ఈ సీజన్ ముగియక మునిపి అంటే మరో 3 నెలలు అందరూ ధైర్యంగా ఉండండి. దేవుడి దయతో మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి ప్రేమ ఆప్యాయతను రోడ్డు కూడా ఏదైతే మీకు చెప్తా ఉన్నారో మీ ప్రభుత్వం కూడా మీరు కూడా అలా చెప్తారు సార్. అన్న
నాకు ఒక్కొక్కటేనా అరే అనుకుంటున్నా ఇరవై మూడు నెంబర్